వాళ్ళు డ్యూటీ లేకపోవడం కాదు కానీ నా ప్రాణాలకు కుచ్చిపడింది. ఇంటికున్న కరెంటు తీగలన్నీ పీకి పోగులు పెడుతున్నాడు. ఇదిగో అవుతున్న చీటి పాలకు టైం అవుతుంది, తొందరగా దిగుతావా లేదా? కలుక్కుమంటుంది అలా చేస్తున్నా, నాకు చిరాకు ఉంటది. ఇప్పుడు ఏం చేస్తున్నావు? రైలు ఇంజన్ కి చక్రాలు వేయిస్తున్నావు, అవుతున్న చీటి పాట టైం అవుతుంది అంటుటే ఆల్రెడీ అన్ని వల్ల రాదా అప్పులు పైన రాత్రులు ఓటే క్యాసెట్లు కోలా. ఇద్దరు కదా భలే దొరికారు, మీదేమో సీట్లు కోలా, దానివో క్యాసెట్లు కోలా. అసలు మిమ్మల్ని కాదు ఆ దివాకరం నేను పట్టుకున్నాను. ఒక్క సినిమా సరిగా చూడండి విడక్క, తినేస్తున్నాడు, ఫింగర్స్ వచ్చినాడు. నువ్వు గట్టి పట్టిస్తావు పొలాల్లో రాసిందే ఆ వారెస్ట్ పేలో ఈ వేళ మన చేతుల్లో చాలా హెవీగా తన్నులు తింటాడని పొరపాటుని వేలాడు మనకు కనిపించాడనుకో ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తాం? ఏం చేస్తానా? ఏం గోడ వేయించో స్టూల్ వేయించో కిందకి తోసేసి చెవిలో ఈ వైర్లో ఎట్టేసి ఇదే ఏమే నీ చేత స్విచ్ చేయించేస్తాను. అప్పుడు ఆరు ట్రబుల్ మనకు కాదు ఆడికి వస్తుంది. అర్థమైందా? ఏమైంది? ఆ స్విచ్ బోర్డు మీదకి వెళ్ళి స్విచ్ మీద వేలేసి రెడీగా ఉండు. కూర్చోనీడు, వంగనీడు, ఊపిరి సరపనీడు, ఏపుడు తినేస్తున్నాడు అనుకో. నేను అనుకుండా స్విచ్ చేసావంటే నా పుచ్చే తిరిగిపోద్ది. నోట్లో వైర్లు అర్థం అవుతుందా? అబ్బా అలాగే. నేను ఊ అంటాను అప్పుడు స్విచ్ చేయి. ఓహో ఊ అంటాడా? పోయి అర్జెంటుగా ఆడి పొందులు మనల్ని పుల్లి కాలంలో పోసేస్తే కట్రాయితో కబడ్డీ. గారు మనలో మనం మాట్లాడి ఉన్న పడంగా బ్రహ్మదేవుడు పచ్చసమై కూడా సిన్నా మీరే మీ భక్తికి మెచ్చాను. ఏం వరం కావాలో కోరుకోరా అంటే ఏం కోరుకుంటారు చెప్పటా? మరి ఎవరితో చెప్పకూడదు. భాగ్యంతో ఒక్క ఏం తప్పట? మరి బ్రహ్మదేవుడు అంత చోటు పచ్చసమై ఏం కావాలో కోరుకోమంటే ఇదే కోరుకునేది. ఇదిగా ఓ 12,000 మీరు కాదనుకుంటే జీవితాంతం భాగ్యం మీ కాలగాడ పడి ఉంటది. 12,000 13,000 ఇస్తాను. 11,000 ఆ మాట మీద నిలబడాలి. ఇప్పుడే వస్తా. ఇదిగో భాగ్య గారు. ఏమిటి మళ్ళీ వచ్చా? అబ్బా అది కాదండి, ఇందాక చిన్న విషయం చెప్పడం మర్చిపోయింది. నువ్వే విషయం చెప్పక్కర్లేదు వెళ్ళు. అది కాదండి, నేను భక్త ప్రహ్లాద క్యాస్ట్లు పెడుతున్నాను. అదేనండి మీరు ఎప్పుడు అడుగుతుంటారు ఈ విషయం ఎవరితో చెప్పకండి. నేను చెప్తాను. మరి అలా నవ్వితే కుదరదు, చెప్పరా నాకు ఒట్టేయండి. నా మీద నమ్మకలేదా? అబ్బా నమ్మకం ఉందరే, మీరు ఒట్టేయండి చెప్తాను. ప్రామిస్ చేశాకండి, ఒప్పేసుకుంది అన్నమాట. ఎవరు పేరు కొరికి లేకపోతే వాళ్ళ ఫేస్ బ్యూటీకి ఏం కొరవా? అడగదు. సారీ అట్టే గారు, మీరు ఒకసారి లోపల రండి. ఏమండి, రేపు నా వీడియో లైబ్రరీకి స్టేట్ బ్యాంక్ వాళ్ళు 215,000 లోన్ ఇస్తున్నారు. ముందు సెక్యూరిటీ డిపాజిట్ కింద 100,000 కట్టాలి. నా దగ్గర 75,000 ఉన్నాయి. మా గోపిచంద్ గారు ఊళ్ళో ఉన్నట్టయితే వాడి దగ్గర తీసుకునేవాడిని. అంచేత ఈ పాట పాడవలసిందే. కావాలంటే రేపు నాకు వచ్చే 200,000 మీకు లక్షిస్తాను, సైలెంట్ గా వడ్డీకి తిప్పుకుందరు కానీ. ఇంకా మీరే మాట్లాడకండి. మరి ఇన్స్టాల్మెంట్ నిన్న ఎలా కరెక్ట్ గా కట్టేయాలి? మీ గోపిచంద్ అడ్డం పెట్టుకుని ఎగ్గొట్టాలని చూసావనుకో నేను ఒప్పుకోను. బలివరే నా పాట 50,000 చీటీ పాట అనుకున్నావా, సినిమా పాట అనుకున్నావా? ఇదిగో దయాకరం, తీసుకునేది కాదు వదిలేసేది పాడాలి. బుద్ధిగా నాలెడ్జ్ లేటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఏమండి, ఏ సన్నాసితమైన పాడేసి ఎగ్గొట్టేసాడు అనుకోండి ఏం చేస్తారు? పళ్ళు రాళ్ళ పడతాం. మనం రాళ్ళ పడతాం ఎందుకు? పోలీసులు పోటీస్తే వాళ్ళే రాళ్ళు కొడతారు. మీ నోరు మూసుకోండి, తెలిసి తెలియని వాగుడు. ఇది లైసెన్స్ లేని బిజినెస్. పోలీసులు పోటీస్తే ముందు మన పళ్ళు రాళ్ళ కొడతారు. కరెక్ట్ కరెక్ట్. ఈ రిస్క్ ఏదో బాగానే ఉన్నట్టుందే. ఇది 50,000 రూపాయలు చీటీ పాట, నా కమిషన్ 2,000, నా పాట 5,000, 7,000, 10,000, 12,000 కొందా, 12,400, 13,000. ఇదిగో దివాకరా, నువ్వు పాడరావా? 35,000. ఇదిగోనయ్యా, నన్నెలా కట్టడం మర్చిపోకే. థ్యాంక్స్. నా షాప్ ఓపెనింగ్ కి మీరంతా రావాలమ్మా. రిబ్బన్ కటింగ్ ఎవరో తెలుసా? ఎవరు పనికి మాలి ఎలాగో ఉంటాడు. మీరే అబ్బాయి గారు? అబ్బాయి గారు, దీనికోసం చూసి పెట్టండి. చూశాను, తీసుకెళ్లి పెంట మీద పడాయి. అక్కడ నుండి తెచ్చానండి. అయితే ఏం చేయమంటావు, మ్యూజియం లో పెట్టమంటావా? కాదండి, ఇది కొంచెం అన్ని పెట్టండి. కాఫీకి డబ్బులు రావు. అలాగే వేస్తారు ఏంటి బాబు? ఏంట్రా, నా ముఖం చూస్తే పెంట మీద టీవీలు పాత సీసాలు కొనేవాళ్ళ కనిపిస్తున్నానా? టీం ఉంది కనించి. ఏంటంటారు, నాకేంటి బాధపడ్డం లేదైతే. అడుగు అది మాట
చూడరి పైన డొక్కు తప్ప లోపల తెలుసు కదా, 116 ఇస్తాను. ఇదిగో ఆ నిద్ర గన్నేరు చెట్టు కింద కాసేపు నిద్రపో. భాగ్యం ఇంటి నుంచి భక్త ప్రహ్లాద్ క్యాసెట్ తీసుకొచ్చావా? మెరకైదు క్యాసెట్లు అన్ని తీసుకొచ్చావా? ఏమని సొంతంగా అతికిచ్చావు? సొంతంగా ఇచ్చావు ఏమన్నా? నీ అపసత్వం అనుకున్నారు? అసలు ఏమన్నా క్యాసెట్లు ఇచ్చినారంటే ఇలాగే ఇలాగే తగలే. మీరు కూడా వ్యాపారం చేసుకునే వాళ్ళేగా పాపం, ఎంతకాలం ఊరుకుంటారు? చెంపలు వాయించడండి, ఇచ్చాడో సరే సరే, లేకపోతే ఏదైనా ఒక విలువైన వస్తువు పట్టుకెళ్ళిపోండి, అప్పుడు గాను వీడికి బుద్ధి రాదు. లేకపోతే ఈ షాపులో ఏం పట్టుకెళ్ళిపోతా నాకు తెలియదు. మూర్తి గారు, మూర్తి గారు కావాలంటే ఈ వీసీఆర్ పట్టుకెళ్ళండి, లేకపోతే మా సర్వర్ చూపించట్టుగా ఈ కెమెరా పట్టుకెళ్ళండి, ఇది ఆ క్యాసెట్లు అన్ని పట్టుకెళ్ళండి, నా షాప్ అంతా పీకేయండి. అంతేగాని ఈ టీవీ మాత్రం పట్టుకెళ్ళదు సార్. మూర్తి గారు కాలు చెప్పండి. నా షాప్ అంతా అమ్మి పట్టుకెళ్ళండి, కానీ ఈ టీవీ ఒకటి మాత్రం వదిలేయండి, జీవితంతో దీంతో బతికేస్తాను. కావాలంటే మీ ఖాళీ కాలంలో పట్టుకుంటాను. నాకు టీవీ కావాలి. నేను ఖరీదు 58 రూపాయలు పొప్పులే షేక్ అబ్దుల్ ఖాన్ గారు పంపించాడు దుబాయ్ నుంచి. ఈ టీవీ షిప్ లో దిగింది, ఈ టీవీ మాత్రం పట్టుకెళ్ళండి. లంపకాయలు తింటారు కదా, స్కూల్ గొడవ చేస్తారంటాను. ఎవరిలాగా వాడుతుంటారు? నువ్వు అడ్రస్ తప్పుకోవా, స్టీరింగ్ మారిపోద్ది. స్టీరింగ్ ఇది దుబాయ్ టీవీ. దుబాయ్ టీవీ అయితే బొమ్మ రెండు పక్కలు కనిపిస్తుంది. అది కాదు. ఏది కాదండి, దగ్గర వచ్చేసింది. అది కాదు, దీని సెటప్ అంతా వేరు. నీకు తెలియకపోతే నువ్వు మూసు కూర్చో. ఎందుకు చేయడం? ఇప్పుడు నేను టీవీ ఆన్ చేస్తాను, అంతా చూడండి. సైలెన్స్. ఇప్పుడే స్విచ్ ఆన్ చేశాను, మొదట సౌండ్ వస్తుంది, తర్వాత బొమ్మ వస్తుంది. ఆ బొమ్మల్ని చూసి మీరు రెచ్చిపోయి విపరీతంగా డాన్స్ చేస్తారు. చూసుకోండి, చూసుకోండి. అమ్మ దీని మీద టీవీ నా టీవీ కాల్ చేశారు రా బాబు. ఆ గొడవ లేకపోతే ఏంటండి, ఇదేమన్నా మామూలు టీవీయా? దుబాయ్ స్పెషల్, ఖరీదు 58,000. పొద్దునే షిప్ లోంచి దిగింది, ఎన్ని ట్యాక్సులు కట్టారు. మా ఫ్రెండ్ అబ్దుల్ సులేమాన్ ఖాన్ గారు అమ్మి పెట్టమని పంపించాడు. ఇప్పుడు వాడికి నేను ఏం సమాధానం చెప్పను రా దేవుడా. మూర్తి గారు, ఏం సమాధానం చెప్పరు? ఏ సమాధానం చెప్పరు? ఇదిగో దివాకరం, ఏంటి గోళ? కాకపోతే ఏంటండి, నా చీటీకి నీ టీవీకి చెల్లి కావాలంటే ఈ 2,000 రూపాయలు ఉంచుకో. నాకు వద్దండి, వద్దు వద్దండి. చిచ్చి ఎలాగైనా భాగ్యంతో మాట్లాడి ఈవేళ అరేంజ్ చేసావు అనుకో. అబ్బా, ఈడు భాగ్యానికి అవుతాడో లేదు కానీ నాకు మాత్రం. వెళ్దాం పదండి, మంచి కాకమేక ఉంది, ఏ దొరికితే దుచ్చుకోడే. ఏంటి ఏం చెప్పంటారండి? భాగ్యం 3 రోజులు ఇంట్లో రాకూడదు. అబ్బా, ఈ లేడీ సరిగ్గా టైం చూసుకొని ట్రబుల్ ఇచ్చేస్తుంటారయ్యా, నాలాంటి అమర ప్రేమకుడికి ఎంత అడ్డు. ఇదిగో చిన్నారారు, బంగారం లాంటి ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉండగా మళ్ళీ ఆ భాగ్యం కోలు ఎందుకండి మీకు? అది ఉండిపోయారే బాబు, భాగ్యంతో మా మ్యారేజ్ అయిపోయాక మా పెద్దదాని గ్యాస్ స్టవ్ లీక్ చేసి నిప్పటికి చంపేస్తాను. మా రెండో దానికి కూల్ డ్రింక్లు అంటే ఇష్టం కదా, థమ్సప్ లో 4 మంది కలిపి తాగించేసి ఇద్దరిని వదిలించేసుకుంటాను. మీరు వదిలించేసుకుంటారు బాగానే ఉందండి, మరి ఆ భాగ్యానికి ఎంత కష్టం? ఇద్దరు మొగుడుతోటి ఓ సంటి కుర్రాడుతోటి గుట్టుగా కాపురం చేసుకుంటుంది కదా. నేనేం తక్కువ తినాలనుకున్నావాసిన ప్లాను ప్లాన్ వేసారా? ఆలకించవయ్యా, ఇదిగో
మా రైల్వేలో నలుగురు వస్తాదు లాంటి గ్యాంగ్ మ్యాన్ ని సెటప్ చేశాను. టైం చూసుకుని ఆ రామ్మూర్తి గారిని మర్డర్ చేయించేద్దాం. ఆ రాజుని గారిని తమిళనాడులో ఉప్పు నీళ్లు కూడా దొరకని ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేయించేద్దాం. ఆ కుర్రా కొడుకుని రైలు పట్టాల మీద పెట్టి మర్డర్ చేయించేద్దాం. యాక్సిడెంట్ లిస్ట్ లో కొట్టిపోతాడు. ఇదేంటిది ఇన్ని ఎదవ ప్లాన్లు చేస్తున్నారు కదా? భాగ్యంతో మీరు ముచ్చటగా మూడో ఫ్యామిలీ పెట్టిన తర్వాత మీకు వయసు అయిపోయి భాగ్యం నాలుగో ఫ్యామిలీ పెట్టిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? దానికి వచ్చిన ఐడియా భాగ్యంతో మన సోదరం అయిపోయిన మర్నాడు మనకేటండి మీకు? నాకేనే బాబు, మర్నాడు బ్యూటీ పార్లర్ కని తీసుకెళ్లి గుడి కొట్టించేస్తాను. జుట్టు వచ్చే వరకు చచ్చినట్టు ఇంట్లో పడి ఉంటారు కదా, ఈ లోపల గట్టి అండర్స్టాండింగ్ వచ్చేస్తాం, చచ్చినా గడిపో. ఎలా ఉంది ఐడియా? ఇదిగో చిన్నారాడు, మీరు ఇన్ని ఐడియాలు చెప్పారు కదా, నేను ఐడియా చెప్పనా? ఏంటో, ఈవేళ భాగ్యం కొడుకు పుట్టినరోజు, ఆ రాజుల గారు పులిగోరు పథకం ఇస్తున్నాడు. మరి గ్లాస్ కో జాకెట్ వేసుకున్న భాగ్యం తెల్లని మెడ మీద దగదగలాడిపోతూ మనం కూడా ఏదైనా తెలవడతాయి. కొట్టదా? అయితే చేయనిద్దామా? అమ్మో గుండెలేంటి కలుక్కుమంటుంది. దివాకరా, మీరు మీరు ఏదో మాట్లాడుకుంటే తెలియదు కదా, ఆ భాగ్యం పిలుస్తోంది. ఆ విషయమే కదా మాట్లాడతావు, ఏమంటారు? బంగారం లాంటి ఛాన్స్ లేకపోతే మరి ఆ రాజన్ గారు. ఓకే ఓకే, అందాక ఉంచండి. పురుగో పావ కరి సస్తే గాని నాకు మనశ్శాంతి ఉండదు. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఈ బ్రహ్మసాగ బతికి ఎందుకు రా? ఎక్కడ పావు? ఇదో పట్టు, అక్కడ అమ్మో అమ్మో అమ్మో, ఎంత పెద్ద పాము, ఎంతనే ఎంత ఘోరం తప్పిపోయింది. నిజంగాను దేవుడు బాబు, మనిషి ఎలాంటి వాడు అయితేనే నా ప్రాణాలు కాపాడా. నేను చంపాల్సిన పాము నువ్వు చంపావు దేవాకర. సచ్చినాడా? మా అక్కే ప్రాణాలు కాపాడావు. ఈ విషయంలో మీ మేలు మేము మర్చిపోలేమండి. థ్యాంక్స్ బోనస్. ఇది కూడా ఒక నాటకం అని తీసి పారేయలేదు. భక్తి సినిమాలో లాగా ఆ నాగరాజే మనిద్దరిని కలిపాడు. నాకు పుట్టబోయే బిడ్డకి నాగరాజ్ అని పేరు పెట్టుకుంటా. నాగరాజ్ కాదు, ఆ పేరు నోసరాజ్. అసలు జరిగింది ఏంటంటేనండి, ఏం జరగలేదక్క. ఈ పెద్ద మనిషి నన్ను సెట్ సాధించి మీ మీద పావు నొక్కమని చెప్పి సినిమాలో చిరంజీవుల గోడ దూకొచ్చేసి మిమ్మల్ని పక్కకి నెట్టేస్తానని చెప్పి పావును కొట్టేసిన తుత్తుగానే నటించేసి నాకు ఒక 20 రూపాయలు ఇస్తానని చెప్పారండి. మరి బ్రేక్ చేసాం, ఆడోసం వస్తున్నారు కదా అని చెప్పేసి తెగరెచ్చిపోయి నా పావును పచ్చడి పచ్చడి కింద పోటేస్తావా? నా బోనేదు, నా బోనేదు. తప్పు తప్పు, నా 200.